విశాఖ కానిస్టేబుల్ మర్డర్ కేసులో కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే కానిస్టేబుల్ రవీష్ ని హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భర్తకు మందు తాగించి మర్డర్ చేసిన భార్య ఆమె ప్రియుడు దాన్ని నార్మల్ డెత్ గా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంది ఓ భార్య. ప్రియుడితో కలిసి కట్టుకున్నోడిని కడతీర్చింది. ఎస్, విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భర్తకు ఫుల్గా మద్యం తాగించి మత్తులో ఉండగా దిండుతో నొక్కి భర్తను శివానియే చంపేసింది. అయితే రమేష్ హత్యకు ముందు అనుమానం రాకుండా అతనితో ప్రేమగా ఉన్నట్టు వ్యవహరించింది భార్య శివాని. భర్తకు మటన్ కూర వండిపెట్టి మందు తాగించి తన భార్య ఎంతో మంచిదని అతనితో చెప్పించింది. రమేష్ మత్తులో పడిపోతుంటే మంచంపై పడుకోబెట్టింది. ఈ వ్యవహారాన్నంతా ఫోన్లో రికార్డ్ చేయించింది. ఈ వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. భర్తతో అన్యోన్యంగా ఉన్నట్టు నమ్మించేందుకు అనుమానం రాకుండా వీడియోలు రికార్డ్ చేసిన శివాని తెలివితేటల్ని చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. మరోవైపు కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసు విచారణలో భాగంగా ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించారు. దాంతో మరికొన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ పేరు తెరపైకొచ్చింది. ప్రియుడు రామారావుతో శివాని వందల సార్లు కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. అంతేకాదు, పైడమ్మ సహకారంతోనే ప్రియుణ్ణి తరచూ కలుస్తూ ఉండేదానని విచారణలో శివాని కూడా స్వయంగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పైడమ్మ మాత్రం ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్తోంది. కావాలనే కేసులు ఇరికిస్తున్నారని ఆరోపిస్తోంది. కానీ పోలీసులకు పక్కా ఆధారాలు లభించడంతో మర్డర్ కేసులో పైడమ్మను A4గా చేర్చే అవకాశముంది. మొత్తంగా విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో వీడియోలు సంచలనంగా మారాయి. రమేష్ హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోస్ట్ మార్టంలో అసలు విషయం బయటపడడంతో శివాని స్కెచ్ బెడిసికొట్టింది. శివాని, ఆమె లవర్ రామారావుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.